హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొట్టమొదటిసారిగా దక్షిణ రైల్వే యొక్క రైలు మరొక దేశానికి వస్తువులను రవాణా చేస్తుంది ఈ రకమైన మొట్టమొదటిగా మధురై రైల్వే డివిజన్ ఇక్కడి వాడిపట్టి వద్ద ఉన్న టీఏఎఫ్ఈ ఫ్యాక్టరీ నుండి కొత్త ట్రాక్టర్లను బంగ్లాదేశ్ కు దాని గూడ్స్ రైలులో తీసుకువెళ్తుంది మధురై డివిజన్ ఇక్కడ నుండి జైపూర్కు ట్రాక్టర్లను రవాణా చేస్తున్నప్పటికీ వాటిని వేరే దేశానికి రవాణా చేయడంలో మేము పాల్గొనడం ఇదే మొదటిసారి అని డివిజనల్ కమర్షియల్ మేనేజర్ డిఎల్ గణేష్ అన్నారు ట్రాక్టర్లను గురువారం ఇరవై ఐదు కొత్త మాడిఫైడ్ గూడ్స్ బ్యాగన్లలో లోడ్ చేస్తున్నారు మరియు గూడ్స్ రైలు బంగ్లాదేశ్లోని బెనాపోల్ రైల్వే స్టేషన్కు అర్ధరాత్రి దాటే అవకాశం ఉంది ఈ రేక్ ద్వారా మాత్రమే మాకు ఇరవై మూడు పాయింట్ ఒకటి ఆరు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అన్నారు ఆయన డివిజనల్ రైల్వే మేనేజర్ విఆర్ నేతృత్వంలో డివిజన్ అధికారులు లెనిన్ గత కొన్ని నెలలుగా దక్షిణాది జిల్లాలోని వర్తక మరియు పరిశ్రమల సంస్థల మధ్య రైల్వే వస్తువుల సేవలను దూకుడుగా మార్కెటింగ్ చేస్తున్నారు మేము రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పన్నెండు గూడ్స్ రైలు లోడ్ల ట్రాక్టర్లను తీసుకువెళ్లాం మరియు రెండు పాయింట్ మూడు మూడు కోట్ల ఆదాయాన్ని ఆర్జించా ఇప్పటి వరకు అరవై ఒక్క రేకులు ట్రాక్టర్ల రవాణాకు వినియోగించగా ఈ ఏడాది ఆదాయం పదకొండు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లకు చేరుకుంది తమిళనాడులోని దక్షిణ ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్కు రవాణా చేసేందుకు మరిన్ని సరుకులు లభిస్తాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు దక్షిణ రైల్వేకు చెందిన గూడ్స్ రైలును వేరే దేశానికి రవాణా చేసేందుకు వినియోగించడం ఇదే తొలిసారి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి